హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సాఫ్ట్ ఐస్ మేకింగ్ ఈరోజు మీకు డోరేమాన్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను ఈ సాఫ్ట్ ఐరిమాన్ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఈ డోరిమాన్ వచ్చి మినీ డోరెమాన్స్ కూడా చేసుకోవచ్చు సో ఈ డోరిమాన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాము సాఫ్ట్ ఐరిమాన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ప్యాటర్న్ బ్లూ కలర్ షార్ట్ఫర్ వైట్ కలర్ ఫెల్ట్ రెడ్ కలర్ ఫెల్ట్ ఎల్లో కలర్ ఫెల్ట్ బ్లాక్ కలర్ ఫెల్ట్ థ్రెడ్ నీడిల్ స్కెచ్ మార్కర్ సీజర్ గ్లూ ప్యాటర్న్ కటింగ్స్ ఫర్ క్లాత్ మీద ఫెల్ట్ మీద డ్రా చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఏ ఏ పార్ట్స్ ఏ కలర్స్లో వస్తున్నాయో చూసుకుని కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ బాడీ పార్ట్ తీసుకోవాలి లంట్ పార్ట్ దీనికి షూ పార్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కుట్టుకోవాలి ఇలా పార్ట్ కట్ చేసుకున్నది ఇలా ఫెల్ట్ పార్ట్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇక్కడి నుంచి టూ సైడ్స్ అలాగే కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్నాక ఫ్రంట్ లెగ్స్ కూడాను ఇలా షూ పార్ట్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా సేమ్ బ్యాక్ బాడీకి జాయిన్ చేసినట్టు ఇలా టూ పార్ట్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ లెగ్స్ ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని ఇలా తిప్పుకోవాలి ఇలా ఆపోజిట్గా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి లెగ్స్ ఇక్కడ వస్తుంది ఫ్రంట్ లెగ్స్ ఇలా పెట్టుకున్నాక ఫస్ట్ ఇలా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఒక జాయింట్ చేసుకోవాలి కింద లెగ్స్ డౌన్ ఫ్రూట్స్ దగ్గర కింద డౌను ఇటు సైడ్ ఫ్రంట్ ఇక్కడ లెగ్స్ కింద డౌను ఇక్కడ మిడిల్ ఒక జాయింట్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ జాయింట్ చేసుకున్నాక కుడితే మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇటు సైడ్ కూడా అంతే సేమ్ ఇలా వస్తుంది కుట్టుకున్నాక తర్వాత స్టమక్ పార్ట్ పౌచ్ పార్ట్ తీసుకోవాలి పౌచ్ పార్ట్ స్టమక్కి జాయిన్ చేసుకోవాలి ఇలా మిడిల్లో పెట్టుకోవాలి సెంటర్ చూసుకోవాలి దీన్ని ఇలా టూ పార్ట్స్ ఇలా పెట్టుకోవాలి ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అన్న ఉండాలి కుట్టుకునేటప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా కుట్టుకోవాలి మీకు మిషన్ ఉంటే మిషన్ అయినా కుట్టుకోవచ్చు లేదంటే ఇంకా చేతితోటి కుట్టుకోవాలి ఇలా ఫస్ట్ కింద ఇలా పెట్టి స్టార్ట్ చేసి కుట్టుకోవాలి ఇలా కింద ఫెల్ట్ నుంచి పైకి లేపాలి కొంచెం లోపల నుంచి ఇట్లా పైకి లేపితే కుట్టు కొంచెం కనబడకుండా ఉంటుంది ఇలా కుట్టుకోవాలి మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ లాస్ట్ కింద సూది ఇలా కిందకని ఇక్కడ వెనకమాల ఇక్కడ ముడేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బ్యాక్ బాడీకి జాయిన్ చేసుకోవాలి ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి ఈ సెంటర్ నుంచి ఇక్కడ సెంటర్కి జాయిన్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా చూసుకోవాలి సెంటరు ఇక్కడ ఓన్ చేసుకోవాలి ఇక్కడ ఒక జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్నప్పుడు ముళ్ళు తెగిపోకుండా చూసుకోవాలి ఇట్ సైడు ఇక్కడ ఒక జాయింట్ ఇలా వస్తుంది తర్వాత ఇక్కడ నుండి ఇలా చివరి వరకు రౌండ్గా కుట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ హెడ్ గజెట్ తీసుకోవాలి బ్యాక్ బాడీ హెడ్కి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ లెగ్స్కి పైన ఇక్కడ వస్తుంది ఇటు చివర ఇటు సైడ్ ఇక్కడ చివర జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నాక ఇట్లా రౌండ్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఇలా వస్తుంది పార్ట్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇలా వస్తుంది కుట్టుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి హ్యాండ్స్ ఫోర్ పార్ట్స్ కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ పార్ట్స్ టూ పేర్స్ కుట్టుకోవాలి వన్ పేర్ ఆపోజిట్ ఆపోజిట్గా పెట్టుకొని ఇలా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కుట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇటు సైడ్ కింద ఇక్కడి వరకు కుట్టుకోవాలి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా వస్తుంది కుట్టుకున్నాక ఇటు సైడ్ ఓపెన్ ఇటు సైడ్ ఓపెన్ వస్తుంది ఇక్కడ కింద రౌండ్గా ఆర్మ్స్ కుట్టుకోవాలి ఇలా ఆర్మ్స్ వైట్ కలర్ ఫెల్ట్ కట్ చేసుకోవాలి టూ ఇట్లా రౌండ్గా రావడానికి ఈ ఫెల్ట్ని సూదితోటి కింద నుంచి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పైకి లాగాలి మళ్ళీ పైనుండి కిందకని మళ్ళీ పైకి అనాలి ఇట్లా ఈ చివరి వరకు రౌండ్గా అనుకుంటూ రావాలి ఇలా వస్తుంది ఇటు ఉన్నాయి కదా ఇటు ఈ రెండు ఇలా ఇలా పట్టుకొని ఇలా లాగాలి ఇలా బౌల్ ఎలా వస్తుంది ఇప్పుడు దీంట్లో స్టఫ్ పెట్టుకోవాలి కొంచెం ఇలా స్టఫ్ పెట్టుకుని ఇట్లా లాగాలి ఇట్లా రౌండ్ వస్తుంది ఇట్లా గట్టిగా లాగి ముడేసుకోవాలి ఇక్కడ ఇలా వస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాక ఇక్కడ రౌండ్ జాయిన్ చేసుకోవాలి ఈ రౌండ్ ఇక్కడ ఇలా చుట్టూతా ఫస్ట్ ఇక్కడ కింద నుంచి ఇట్లాని ఇలా ఫర్కి తీసుకోవాలి ఇలా జాయిన్ చేసుకుంటూ రావాలి రౌండ్గా కుట్టుకోవాలి ఇలా ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి సేమ్ తర్వాత నోస్ పార్ట్ బెల్ టైల్ ఇలా రౌండ్స్ వస్తాయి కుట్టుకోవాలి సేమ్ ఇప్పుడు ఫ్రంట్ ఫేస్ ఫ్రంట్ ఫేస్ ఇలా వన్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇట్లా డిజైన్ వస్తుంది ఈ డిజైన్ గీసుకోవాలి మౌత్ పార్ట్ ఈ లైన్స్ ఇలా గీసుకోవాలి మౌత్ పార్ట్ వచ్చి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను మా డోరెమాన్కి ఇలా ఫెల్ట్కి ఇలా డిజైన్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసుకున్నాక ఈ ప్లేస్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి రెడ్ కలర్ ఫెల్ట్ ఇది ఎలా కట్ చేసామో సేమ్ అలాగే జాయిన్ చేసుకోవాలి ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ ఇలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా సెంటర్ సెంటర్ పార్ట్ జాయిన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇట్లా మిడిల్ చూసుకోవాలి ముందు తర్వాత కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా కుట్టుకున్నాక ఇలా వస్తుంది తర్వాత ఐస్ ఐస్ ఇలా డిజైన్ చేసుకోవాలి వైట్ కలర్ రౌండ్ ఫెల్ట్ పీస్ ఒకటి బ్లాక్ కలర్ ఫెల్ట్ చిన్నగా వైట్ కలర్ ఫెల్ట్ ఒకటి ఇలా కట్ చేసుకోవాలి ఇలా డిజైన్ చేసి పెట్టుకోవాలి ఐస్ కోసం ఇట్లా గమ్ తోటైనా ఒకదాని మీద ఒకటి పెట్టి అతికించుకోవచ్చు లేదంటే ఇట్లా డౌన్ సూది తోటి ఇలా గుచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇటు సైడ్ బ్యాక్ ఉమ్ముడేసుకోవాలి ఇలా వస్తుంది ఇలా ఇంకోటి కూడా ఇలాగే కుట్టుకోవాలి సేమ్ ఇలా వస్తాయి ఐస్ రెండు మౌత్ పార్ట్ ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఈ లైన్స్ బ్లాక్ కలర్ దారం తోటి కుట్టుకోవాలి లేకపోతే ఊళ్ళతో అయినా కుట్టుకోవచ్చు బ్లాక్ కలర్ ఊళ్ళు ఇప్పుడు ఇది ఇలా స్టార్ట్ చేసి ఇలా పైనుండి ఇలా గుచ్చి బ్యాక్ సైడు ఇలా తీసుకోవాలి కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి ఇలాగ లైన్ ఉంటుంది కదా ఆ లైన్కి వచ్చేలా చూసుకోవాలి ఇలాగ అలా వస్తుంది సేమ్ మిగతాది కూడా అలాగే కుట్టుకోవాలి ఇక్కడ కింద ముడి చేసుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్ చూసుకోవాలి ఇక్కడ మిడిల్ గెజెట్ సెంటర్ చూసుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్ ఈ చివరిది ఇక్కడ లెగ్స్ దగ్గరే ఇక్కడ వస్తుంది జాయింట్ ఈ ప్లేస్ ఇక్కడ ఇంకోటి ఇలా వస్తుంది ఇక్కడ ఇప్పుడు జాయిన్ చేసినాక ఈ ప్లేస్ మొత్తం కుట్టుకోవాలి ఇలాగ ఇటు సైడ్ రౌండ్ లోపల ఇలా కుట్టుకోవాలి ఇలా వస్తుంది ఇలా కుట్టుకోవాలి వచ్చింది కుట్టుకున్నాక ఇప్పుడు టర్న్ చేసుకోవడానికి ఓపెన్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ ఇక్కడ ఇలా కత్తిరితోటి చిన్నగా బ్యాక్ సైడ్ ఇలా కట్ చేసుకోవాలి ఇలా వస్తుంది తర్వాత స్టఫ్ పెట్టుకోవాలి ఇందులో స్టఫ్ పెట్టుకోవాలి ఇలా హ్యాండ్స్లో కొంచెం పెట్టుకోవాలి స్టఫ్ ఇలాగ స్టఫ్ పెట్టుకున్నాక నో స్పాట్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఐస్ పెట్టుకోవాలి ఇలా వస్తుంది ఇలా పెట్టుకుని కుట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా సెంటర్ నుండి ఇక్కడ మిడిల్ సెంటర్ తీసుకోవాలి ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి ఇలా వెనకమాల సైడ్ నుండి రౌండ్గా కుట్టుకుంటూ రావాలి హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకున్నాక ఇక్కడ వెనకమాల టైల్ ఇక్కడ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ క్లోజ్ చేసుకోవాలి ఇలా బెల్ట్ జాయిన్ చేసుకోవాలి దీనికి ఇలా వస్తుంది ఇక్కడ బెల్ చేసుకున్న బెల్ పెట్టుకోవచ్చు లేకపోతే కొనుక్కుని మీరు బెల్ అయినా పెట్టుకోవచ్చు ఇలా వస్తుంది ఇక్కడ సెంటర్ చూసుకోవాలి ఇలా బె ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా సెంటర్లో పెట్టుకొని ఇలా టై చేసుకోవాలి సో ఫ్రెండ్స్ డోరీమాన్ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ డోరీమాన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్